ప్రకాశం జిల్లా గిద్దలూరులో సంబరాల అంబరన్నంటాయి సీఎం జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి నేటికి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు ముందుగా పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు నివాళులు అర్పించారు అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో న్యూస్‌వర్క్ పరిధిలోని ఎంపీపీలు జెడ్పీటీసీలు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు బీజేపీ మిత్రులకు సోదరులకు సోదరీమణులకు అందరికీ కూడా ముందుగానే హృదయపూర్వక నమస్కారాలు అలాగే అభినందనలు కూడా తెలియపరుస్తా ఉన్నాను ఈ రోజు రాష్ట్రం వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎంతో ఘనంగా పార్టీ శ్రేణులన్నీ కూడా ఈ రోజు ఈ ఉత్సవం అనేది జరుపుకుంటా ఉన్నాం మనందరం కూడా గమనించాల్సింది ఒకటే మన ప్రభుత్వం 2.5 సంవత్సరాల క్రితం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తదనంతరం ఏదైతే మన నాయకులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా ప్రజలకు ఉన్నటువంటి కష్టాలన్నీ తెలుసుకొని దాన్ని మానిఫెస్టోలో పెట్టినారో దాన్ని తూచా తప్పకుండా 95% అమలు పరిచి గత 2.5 సంవత్సరాలుగా కోవిడ్ మహమ్మారి మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు సాకరించకపోయినప్పటికీ ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు తీర్చాలి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఆయన చెప్పిన మాటను కట్టుబడి ఈ సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా ప్రజల ముంగిటకు చేర్చి ఆ కష్టకాలంలో కరోనా కష్టకాలంలో ఉన్న సందర్భంలో కూడా ప్రజలకు 3 పూటల వారి బిడ్డలకు అన్నం పెట్టుకునేటువంటి విధంగా సహకరించిన విషయం మనందరికీ తెలిసింది ముందుకు వచ్చి కట్టుకుంటా ఉన్నారు ఒకళ్ళిద్దరు కట్టుకోలేకపోతే దాన్ని ప్రభుత్వం మళ్ళీ పరిశీలన చేస్తుంది ఇది సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని సుమారు 10.5 వేల కోట్ల రూపాయలు వెచ్చించి కేవలం స్థలాలను మాత్రమే ఇచ్చినాడు కారణం నిరుపేద ఎవరు కూడా ఇల్లు లేని నిరుపేద ఉండకూడదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంకల్పంతో నిరుద్యోగ యువతీ యువకులకు 125,000 ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చినారు వాలంటరీ వ్యవస్థను తీసుకొని వచ్చి మన కుటుంబం తోటి ఏదైతే మన కుటుంబంలో సమస్యలు ఉన్నాయో ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాటిని తీర్చేటువంటి ఆవశ్యకత ఉందో వాటన్నిటిని కూడా పరిష్కరిస్తూ పోతున్న విషయం మనందరికీ తెలుసు అలాగే రైతు భరోసా ఏ ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు లాగా మోసపూరిత మాటలు చెప్పలా ఆ రోజు రద్దు చేస్తాను మొత్తం రైతులకు ఉన్నటువంటి రుణాలన్నీ చెప్పేసి బ్యాంకులు ఉన్న బంగారం కూడా ఇడిపించిస్తానని చెప్పినటువంటి గరుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మన నాయకుడు అంటూ చెప్పలా సంవత్సరానికి 12,500 రూపాయల ప్రకారం మన బిడ్డను చదివించుకునే దానికోసం తల్లులకు భారం కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆ తల్లులకు అండగా ఉండాలనేటువంటి లక్ష్యంతో ఒక తల్లికి 15,000 రూపాయల కాడికి ఇచ్చినటువంటి ఘనత కూడా దేశ చరిత్రలో ఎక్కడ లేదు అది మన గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుద్ది మన పార్టీకే దక్కుద్ది అని చెప్పేసి కూడా గర్వంగా వివరిస్తూ మనందరం కూడా ప్రజల చెంతకు ఇవన్నీ కూడా విషయాలన్నీ వాళ్ళకు తెలుసు తెలిసినా ఇంకా తెలియనటువంటి వాళ్ళకి ఇవన్నీ కూడా తెలియపరిచి అవతల పార్టీల వాళ్ళు మన మీద వేస్తున్నటువంటి బురదను ఒక బకెట్ మన మీద వేస్తే 4 బకెట్లు వేసేటువంటి శక్తి మనకుంది అంటే మనం చేస్తున్నాం కాబట్టి ఆ శక్తి మనకుంది బురద వేయడం అంటే కొట్లాడని కాదు నా ఉద్దేశం బురద వేసుకోవడం అని కాదు వాళ్ళు ఒక తప్పుడు మాట మాట్లాడితే ఇది మీరు చెప్పింది తప్పు మా ప్రభుత్వము మా నాయకుడు ఆచరణలో పెట్టినటువంటి విధానం ఇది అని చెప్పేసి తెలియపరచాల్సిన బాధ్యత అవన్నీ ఖండించాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది మనం అలసత్వం అనేది విడనాడుదాం